హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాక్డౌన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ మూవీ లవర్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. రోజుకో మూవీ, రోజుకో వెబ్ సిరీస్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈరోజు టాప్ 5 బెస్ట్ షార్క్ మూవీస్ గురించి చెప్పబోతున్నా. టాప్ 10 ఆర్ టాప్ 20 కూడా చేయొచ్చు, కానీ నేను ద బెస్ట్ టాప్ 5గా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ సినిమాలు చూసాక మీరు ఫీదా కావాల్సిందే. సో గాయ్స్, దిస్ రంజిత్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, జాస్. షార్క్ మూవీస్లో ఇది ఒక క్లాసిక్ మూవీ, అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది గ్రేట్ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్. ఇది 1975లో రిలీజ్ అయ్యి వన్ ఆఫ్ ద బెస్ట్ షార్క్ మూవీస్లో టాప్లో ఉంది. ఐఎన్డిబి దీనికి ఇచ్చిన రేటింగ్ 8/10. ఒక బీచ్లో షార్క్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. దీన్ని ఫైనల్గా ఎలా చంపారు అనేది స్టోరీ. షార్క్ సీన్స్ టాప్ నాచ్లో ఉంటాయి, దీనికి సీక్వెల్స్ కూడా ఉన్నాయి, కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. నెంబర్ 2, ది షాలోస్. ది షాలోస్ అంటే లోతులేని ప్రదేశం అన్నమాట. ఇది ఒక సర్వైవల్ హర్రర్ మూవీ. ఇందులో హీరోయిన్ డైవింగ్ చేస్తూ ఒడ్డు నుంచి 200 యార్డ్స్ ముందుకెళ్తుంది సముద్రంలోకి. అక్కడ తనకి ఒక వైట్ షార్క్ అటాక్ చేస్తుంది. షార్క్ నుంచి తను తప్పించుకొని ఒడ్డుకు రావడమే ఈ మూవీ ప్లాట్. బట్ ఐఎమ్ టెల్లింగ్, ఈ సినిమా చూస్తే వావ్ అనుకుంటూ ఉండరు. బెస్ట్ షార్క్ మూవీ, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఐఎండిబి రేటింగ్ 6.3/10 ఇచ్చారు. వాసమ్ మూవీ, హ్యావ్ ఎ లుక్. నెంబర్ 3, 47 మీటర్స్ డౌన్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ అండ్ హర్రర్ సర్వైవల్ మూవీ. 2017లో తక్కువ బడ్జెట్తో రిలీజ్ అయ్యి ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ ఇది. ఒక సీన్ వెళ్తా చూసుకోండి. సిస్టర్స్ ఎంతో ఎంజాయ్గా వేసుకున్న వెకేషన్ డిజాస్టర్ అవుతుంది. సముద్రంలో స్టక్ అవుతారు. ఎలా స్టక్ అవుతారు అనేది చూస్తేనే బాగుంటుంది. సూపర్ థ్రిల్ఫుల్ అవుతారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐఎన్డిబి రేటింగ్ 5.6/10 ఇచ్చారు. చాలా తక్కువ రేటింగ్ ఉన్నా మాత్రం సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఎందుకు తక్కువ రేటింగ్ ఇచ్చారని నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ గాయ్స్, మీరు గుడ్డి వెళ్ళిపోయిన సినిమాకి. నెంబర్ 4, ది మెగ్. ది మెగ్ వావ్, ఒక వావ్ చాలదు భయ్యా. ఎందుకంటే విజువల్స్ మాత్రం సూపర్ భయ్యా. శాంపిల్కి ఒక చిన్న క్లిప్పులతో చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. షార్క్ మూవీ అయినప్పటికీ ఇందులో సైన్స్ ఫిక్షన్ కూడా ఉంది. అదే ఈ మూవీలో స్పెషల్ ఆస్పెక్ట్. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది, అండ్ ఇది ఒక నోవెల్ని బేస్ చేసుకొని చేసిన మూవీ. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో యాక్ట్ చేసిన జాసన్ స్టాథమ్ ఈ మూవీలో మెయిన్ రోల్ చేశాడు. గ్రూప్ ఆఫ్ సైంటిస్టులకి వాళ్ళ రీసెర్చ్కి సముద్రంలో ఉన్న షార్క్ అడ్డొస్తే దాన్ని ఎలా డీల్ చేశారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. సినిమా సూపర్ థ్రిల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని సీన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. ఒక లుక్ వేసుకోండి, మరి చూసుకోండి. నెంబర్ 5, డీప్ బ్లూ సీ. సైన్స్ ఫిక్షన్ ప్లస్ హర్రర్ కాంబినేషన్ ఈ డీప్ బ్లూ సీ. 1999లో రిలీజ్ అయింది. ఈ సినిమా స్టోరీ ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ మ్యాకో షార్క్స్ అనే కొత్త రకమైన షార్క్ జాతి మీద రీసెర్చ్ చేస్తుంటారు. తర్వాత వాళ్ళ రీసెర్చ్ ఎలా మలుపు తిరిగింది అనేది కాన్సెప్ట్. మూవీ చాలా డీసెంట్గా ఉంటుంది. ఇందులో చాలా ఫేమస్ అండ్ గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు. సస్పెన్స్ మూవీస్కి ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఫీస్ట్ అని చెప్పాలి. చిన్న పిల్లలు ఈ సినిమా చూడొద్దు అనేది నేను చెబుతున్న సజెషన్. ఎందుకంటే షార్క్ అటాక్ సీన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్ ఫర్ ఎ గ్రేట్ మూవీ. సో ఫ్రెండ్స్, ఇవి బెస్ట్ షార్క్ మూవీస్. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ సినిమాలు చూడండి. సూపర్ థ్రిల్ అండ్ సూపర్ ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. అండ్ బాయ్ చెప్పే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ రావట్లేదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాలు అన్నీ తెలుగులో లేకపోవచ్చు. ద మెగ్ ఒకటి తెలుగులో ఉండొచ్చు, అండ్ అది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. కాకపోతే ఇంక సినిమా మూవీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ కండి. మీకు ఏ లింక్ అంటే ఆ లింక్ సినిమా లింక్ అని అందులో ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అండ్ మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజిత్ కుమార్ అండ్ బాయ్.